హిజాబ్ కాంట్రోవర్సీ కంటిన్యూ అవుతోంది. హిజాబ్ విచారణపై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. హిజాబ్ వివాదం కోర్టు ముంగిటకు చేరింది. ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని కర్ణాటక కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సింగిల్ బెంచ్. విద్యా సంస్థల్లో ఒకే డ్రెస్ కోడ్ ఉండాలి అన్న కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టు స్పందించలేదు. విద్యా సంస్థల్లో హిజాబ్ ధరించే స్టూడెంట్స్ కి అనుమతి విషయం ఇక విస్తృత ధర్మాసనమే తేల్చబోతోంది. హిజాబ్ వివాదం కారణంగా విద్యా సంస్థల్ని 3 రోజుల పాటు మూసేసిన కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరుతో పాటు ప్రధాన నగరాల్లో నిరసనలు ప్రదర్శనలపై 15 రోజుల పాటు బ్యాన్ విధించింది. కర్ణాటకలో హిజాబ్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన యువతి కాలేజీలో జరిగిన గొడవపై రియాక్ట్ అయ్యారు. కొందరు యువకులు తనను రెచ్చగొట్టడం వల్లే తాను ఎదిరించినట్టు స్పష్టం చేశారు. కాలేజీలో జై శ్రీరామ్ నినాదాలు చేయడం, దానికి కౌంటర్ గా తాను అల్లాహో అక్బర్ అని నినాదాలు చేయడం తప్పేనని ముస్కాన్ అన్నారు. భారత్ సెక్యులర్ దేశమని అన్ని మతాల వాళ్లు పరస్పరం గౌరవించుకోవాలని అన్నారు. కర్ణాటకలో హిజాబ్ వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. అల్లర్లు చెలరేగిన షిమోగలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కర్ణాటకలో ఇప్పటికే 144 సెక్షన్ కూడా విధించారు.